హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఎండల వల్ల మేము ఏ మొక్కలు పెట్టినా ఉండటం లేదు. ఇంకా సీను ఏమో ఈసారి నెక్స్ట్ టైం తెనాలి వెళ్ళినప్పుడు ఇట్లా నల్లమట్టి ఉంటుంది కదా, నల్లమట్టి తెచ్చుకుందాము. అప్పుడు ఇదంతా ఎర్రమట్టి తీసేసి నల్లమట్టి వేసేసి మళ్ళీ ఫ్రెష్గా విత్తనాలు వేద్దాము, అప్పుడు బాగా వస్తాయి మొక్కలు అన్నాడు అనమాట. అందుకే ఇంకా వేరే కొత్త మొక్కలు పెట్టడానికి మేము ట్రై చేయలేదు. చాలాసార్లు కొన్నాము పెట్టామండి, మాకే ఉసూరు అనిపించేది. అంటే మట్టే సరిగ్గా బలంగా లేనప్పుడు మనం ఎన్ని మొక్కలు పెట్టి ఏముంది చెప్పండి. ఇది ఒక్కటి చూసారా, గడ్డి పూలు అని చిన్న చిన్న రోజెస్ ఉంటాయి, చిన్న చిన్న రోజెస్లా ఉంటాయి అన్నమాట. ఇది ఏ మట్టిలోనన్నా వచ్చేస్తుంది, దీనికి వేర్లు ఉండాల్సిన అవసరం లేదు. చిన్న కొమ్మ ఇలా కట్ చేసి అట్లా పడేసినా వచ్చేస్తుంది. చాలా అందంగా వస్తాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఒకటి రెండు వస్తూ ఉంటాయండి, వెంటనే ఈవినింగ్కి మళ్ళా వదిలిపోతాయి అన్నమాట. ఈసారి బాగా వస్తే చూపిస్తాను నేను. అసలు వీటిని చూస్తుంటే ఉసూరు అనిపిస్తుంది నాకైతే. చాలా రోజులు అయిపోయింది, అందుకే నేను జిమ్ స్టార్ట్ చేద్దాంలే. జిమ్ అంటే ఓ పెద్ద ఎక్సర్సైజెస్ ఏం కాదులేండి, జస్ట్ వాకింగ్ సైక్లింగ్ అట్లా అన్నమాట. ఈ చలికాలం చలికాలం అని ఆ చలికి ఎర్లీ మార్నింగ్ లేవలేక అట్లా అట్లా బతికించేసాము. అసలు ఈజీగా 3-4 మంత్స్ అయిపోతుంది జిమ్కి వెళ్ళి కూడా. సరేలే, స్లోగా మళ్ళీ స్టార్ట్ చేద్దాము. మెయిన్ వెయిట్ లాస్ సంగతి దేవుడెరుగు, కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు స్టార్ట్ చేద్దామని వచ్చాను. అండ్ మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్లో చూడండి స్కై దగ్గర, అదేంటో గెస్ చేయండి. లాస్ట్కి మొత్తం చూడండి. ఈ డాబాలు ఇవన్నీ కాదన్నమాట, గోల్కొండ. అవును, మా ఇంటి దగ్గరలో అండ్ గోల్కొండ కనిపిస్తుంది అన్నమాట. మేము హైదరాబాద్ చిన్న ఇయర్స్లో 2-3 ఇల్లు మారామన్నమాట రెంట్కి. ఏ ఇంటికి వెళ్ళినా సరే మాకు ఎక్కడో అక్కడ గోల్కొండ కనిపిస్తుంది, ఆ చుట్టుపక్కలే ఉంటున్నట్టున్నాం అన్నమాట. అది మా వల్ల వదిలెళ్ళదు. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు కారం చేద్దామని స్టార్ట్ చేశాను. కొంచెం మార్కెట్కి వెళ్తే 10 రూపీస్కి చాలా కరివేపాకు పెడతారు, 10 రూపీస్కే. ఇంకెప్పుడన్నా ఒకసారి తక్కువ రావచ్చు, కానీ ఆ రోజు చాలా వచ్చింది. కొబ్బరి నూనె చేద్దామా, మెంతులు కరివేపాకు వేసి అలా అనుకున్నాను, వద్దులే అని అంటే కొంచెం బతికించాను అన్నమాట. ఇంకా చేద్దాంలే కరివేపాకు పొడి అని స్టార్ట్ చేశాను. 2-3 టైమ్స్ కడిగినా సరే ఇంకా ఎంత మట్టి వస్తుందంటే ఇలా రెడ్ కలర్ అయిపోతుంది వాటర్ అయితే. ఈ పప్పు పడేసే గిన్నె ఉంటుంది కదా, దానిలో సరిపోతుందేమోనని అది తెచ్చేసాను. కొంచెం నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కదా, ఆరిపోతుందిలే అని. అది సరిపోలేదు, మళ్ళీ క్యారెట్ తురుము ఉంటుంది కదా, అది తెచ్చాను అనమాట, హోల్స్ ఉంది కదా అని. కానీ అది ఆరినట్టు ఏం అనిపించలేదు. అసలు రెండిట్లో పెట్టి కొంచెం ఎండకు కాదు, కొంచెం నీడలో గాలికి ఆరేటట్టు పెట్టాలి. ఎండకు పెడితే ఆకులు ఇలా ఎండిపోయినట్టు, అంటే డ్రైగా అయిపోతాయి. మరి అలా కాదు, జస్ట్ గాలికి ఆరితే చాలు. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది, అందుకని కొంచెం అట్లా పెట్టాను అన్నమాట బాల్కనీలో. వాటర్ అలా కిందకు వచ్చేస్తాయి. కాసేపు ఉంచాను 1 అవర్ 2 అవర్స్, బట్ అంతగా వాటర్ పోలేదు. పైన వరకు ఆరినాయి, లాస్ట్లో అడుగున అట్లా ఆరలేదన్నమాట. చూసారా మట్టి ఎలా వస్తుందో. 3-4 టైమ్స్కి అడిగాను మళ్ళీ, అయినా కానీ వాటర్ కలర్ అట్లా మారుతూనే ఉంది. అంటే అంత మట్టి ఉందన్నమాట. ఇంకా పైన పైన ఆరుతుంది కానీ లోపల ఆరట్లేదు అనేసి ఆ రెండు తీసేసి కాటన్ది టవల్ ఉంటే దాని మీద ఆరబెట్టేశాను. ఇప్పుడైతే కొంచెం అడుగునివి కూడా వాటర్ పీల్చుకుంటుంది, పైన కూడా ఆరిపోతాయి, నీట్గా ఉంటుంది. ఫస్టే ఇలా చేసి ఉండాల్సింది, ఏదైనా టవల్ మీద కానీ ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ ఆరబెట్టేసి ఉంటే బాగుండేది. నేనే కొంచెం ఏ ముందులే ఆరిపోతే ఇలా అన్నట్టు పెట్టేశాను అన్నమాట. టవల్ కంపల్సరీ నీడకి గాలిలో పెట్టండి, ఎండకి అసలు వద్దండి.
అండ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కరివేపాకు పొడి ఎలా చేయాలో, నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. కొంచెం లెంగ్తీ వీడియోస్ అయితే మీకు బోర్ వచ్చేస్తుంది కదా. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇవి ఆరేలోపు ఒక చిన్న పని ఉంది, అది వాటర్ ప్యూరిఫైయర్ సర్వీసింగ్ చేయించాలండి. అసలు ఎంత రెడ్గా అయిపోయిందో చూసారా, ఎంత డస్ట్, మురికి, ఇంకా నాకు ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంత హార్డ్ వాటర్ ఉంది మేము ఉండే ఏరియాలో. ఈ ప్యూరిఫైయర్ తీసుకున్నాము, పాడైపోయింది అని చెప్పాను కదా, చాలా తక్కువ టైంలో పాడైపోయిందండి. దాని ప్రాబ్లము, మా ఏరియా ప్రాబ్లము, అదే వాటర్ ప్రాబ్లము, అది పక్కన పెడితే మేము ఇది ఇప్పుడు మీరు చూసే ప్యూరిఫైయర్ అయితే రెంట్కి తీసుకున్నాము. ప్రశాంతంగా ఉంది, ఏ రిపేర్ అయినా వాళ్ళే చూసుకుంటారు, ఫిల్టర్ కూడా వాళ్ళే చేయించేస్తారు, ప్రశాంతంగా ఉంది. టీడీఎస్ కూడా చెక్ చేసాము, బాగానే ఉంటున్నాయి వాటరు. ఎట్లా అంటే ఫస్ట్ 3000 డిపాజిట్ కట్టాలి, తర్వాత నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ 500 రెంట్ పే చేయాలన్నమాట. ఇంకా మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ఇప్పుడు మనం మాకు వద్దండి తీసుకెళ్ళిపోండి అంటే 3000 రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వేరే ఇల్లు షిఫ్ట్ అయినా ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ అక్కడ కూడా వచ్చి వాళ్ళే పెట్టి వెళ్ళిపోతారు అనమాట. ఇదేదో మాకు ముందు తెలిస్తే మేము అసలు కొనే వాళ్ళమే కాదు. 22000 పెట్టి తీసుకున్న మాకు వాడు, బట్ ఏం అనలేము, మన టైం బ్యాడ్ అంతే. వాటర్ తప్ప, ప్యూరిఫైయర్ తప్ప అంటే చెప్పలేము అనమాట. కానీ ఇప్పుడైతే హాయిగా ఉంది, చూసారా అంతా మురికి వచ్చేసిందో. ఈ ఫిల్టర్ చేంజ్ చేసి 3 మంత్స్ కూడా అవ్వటం లేదు. కాకుంటే ఈ మధ్య వాటర్ ప్రాబ్లం ఉందన్నాను కదా, ట్యాంకర్స్ వస్తున్నాయని చెప్పాను కదా, ఆ ట్యాంకర్స్ వాటర్ కూడా అంత బాగాలేవండి, అందుకని అనుకుంటా అలా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ సండే మేము లులూ మాల్కి వెళ్ళాము. ఈ లులూ మాల్ ఒక దగ్గర కొంచెం 1 ఇయర్ అవుతుంది అనుకుంటా స్టార్ట్ చేసి, ఎప్పుడు చూసినా రష్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ జాము, అసలు ఆ ఏరియా అంతా బ్లాక్ అయిపోతుంది ఆ మాల్ వల్ల అలా అంటూనే ఉన్నారు. నేను చాలా రీల్స్ చూశాను, యూట్యూబ్లో కూడా చూశాను, ఏంటబ్బా అంత స్పెషల్ ఏముంది. హైదరాబాద్లో అంటే మాల్స్ కామన్, చాలా మాల్స్ ఉంటాయి, ఏముందబ్బా అంత ఇదిగా చెప్తున్నారు అనేసి అనుకుంటూనే ఉంటాను అనమాట. ఎప్పుడన్నా వెళ్దామా అనుకుంటున్నాం కానీ పోస్ట్పోన్ చేస్తున్నాం, అంటే బాగా రష్ ఉంది, ఆ రష్లో ఏం వెళ్తాంలే, మీకు అప్పుడప్పుడు చెప్తుంటే ఉంటాను కదా, అంత రష్లో సీను అసలు ఎక్కడికి వెళ్ళడు, చాలా తక్కువ అనమాట. సరేలే అనేసి ఎలక్షన్స్ ముందు రోజు కొంచెం ఫ్రీగా ఉందన్నమాట సిటీ. కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అనేసి ఆ రోజు వెళ్ళాము. ఎగ్స్ చూసారా ఎన్ని రకాల ఎగ్స్ ఉన్నాయో, నార్మల్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ అవి తెలుసు, కానీ ఇవి చూడండి ఎలా ఉన్నాయో. అసలు సీను అయితే అవి బల్లిగుడ్లు, పాము గుడ్లు అలా కామెంట్ చేస్తున్నాడు అనమాట. అసలు అవి ఏం ఎగ్స్ తెలీదు, అంటే బాతు గుడ్లు అంటారు ఏమో, అవేమో ఇలా మట్టి మట్టిగా ఉన్నాయి, అంటే భూమిలో నుంచి వచ్చినట్టు ఏమో, చాలా రకాలు ఉన్నాయి ఎగ్స్ అయితే. మన సెక్షన్కి ఆన్లైన్ వచ్చేసాను అనమాట. అండ్ గ్రీన్ పీసెస్ ఎక్కడికి వచ్చినా సరే ఈ ఫ్రోజన్ అంటే న్యాచురల్గా దొరికితే తీసుకుంటానులేండి, లేకుంటే కనుక ఇలా తీసేసుకుంటాను. ఎక్కువ నేను వెజ్ పలావ్లో లేకుంటే చపాతి పూరి కర్రీస్లో వాడుతుంటాను. వచ్చేసి పీసెస్ అనమాట, 300 రూపీస్ అలా అనమాట. ఎక్స్పైరీ డేట్ కూడా 2 ఇయర్స్ ఉంది, 2026 వరకు. సరే చూద్దామా అని లాస్ట్లో చూద్దాంలే వచ్చేసాను. కానీ మాల్లో కూడా కూరగాయలు అమ్ముతారా అంటే నాకు రిలయన్స్ మార్ట్, స్పెన్సర్స్, మోరు ఇది అంటే ఓకే, ఇది ఓకే, రత్నదీపి ఇదంతా ఓకే, బట్ లులూ మాల్ అనేసరికి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెజిటబుల్స్ ఉంటాయి అని మాత్రం నేను అనుకోలేదు. వెజిటబుల్స్ ఏంటి, ఇక్కడ నాన్ వెజ్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్, ఫ్రాన్స్, ఇంకా అన్ని రకాలు ఉన్నాయి. అసలు నేను ఆ సెక్షన్కి వెళ్ళలేదండి, మరీ నీట్గానే ఉంది, నీట్గానే ఉంది, బట్ నేను కొంచెం చూడలేకపోయాను అనమాట. అంటే అన్ని రకాల వెరైటీస్ పెట్టేశారు. సో మనం ఈ ఆకులు అలమల దగ్గర ఇలా ఇలా తిరుగుతూ ఉన్నాం అనమాట. అండ్ చాలా బాగుందండి, చాలా బాగుంది. బట్
నిజంగా నేను ఇక్కడికి వచ్చేదాకా అనుకోలేదు ఇక్కడ కూరగాయలు ఉంటాయి, నాన్ వెజ్ కూడా ఉంటుంది అని మాత్రం నేను అనుకోలేదు. రేట్ కూడా అసలు రీజనబుల్గా ఉందండి. మాల్లో కదా కూరగాయలు ఎక్కువ రేట్ అనుకుంటారేమో, అలా ఏం కాదు. ఫ్రూట్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. వెజిటబుల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అవకాడో అండ్ అదేంటిది డ్రాగన్ ఫ్రూట్, ఇంకా దీన్ని ఏమంటారు, నేమ్స్ కూడా మర్చిపోతుంది మీకు చెప్పేటప్పుడు, ఆ కివి ఒకటి, ఇది వచ్చేసి పేర్ అనుకుంటా, ఓకే, ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ లేదు, బ్లూబెర్రీస్ ఉన్నాయి. అండ్ ఇది హనీ ప్యాకింగ్ మాత్రం నాకు చాలా న్యాచురల్గా ఇలా బాగుందన్నమాట, ఇలా పురికొస్తూ కట్టేసింది. కింద హిమాలయన్ హనీ, అదొక కంపెనీ, అదే అదొక బ్రాండ్, ఇదొక బ్రాండ్ అనమాట. ఒరిజినల్ రా హనీ అనుకుంటా, అంటే ప్రాసెస్ చేసింది కాదేమో, అంత డిఫరెంట్గా ప్యాక్ చేస్తే అలానే అనిపించింది. కొన్ని ఏరియాస్లో ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి. నేను జస్ట్ వెళ్ళాను కదా, మీరు కూడా సరదాగా చూసేస్తారులే, వీళ్ళుంటే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారులే అని అక్కడక్కడ అలా అలా తీసాను అనమాట. మేమైతే 4 to 5 hours ఉన్నాము. జస్ట్ నేను వీడియో అయితే 20 minutes కూడా తీయలేదండి. అసలు ఇట్లా కొంచెం డిఫరెంట్గా కనిపించిన ఐటమ్స్ వర్క్ తీసాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. మొత్తం 5 floors. కిందంతా సూపర్ మార్కెట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్, ఫుడ్ ఐటమ్స్ అంతా కింద అనమాట. అండ్ పైన వచ్చేసి ఈ క్లాత్స్, వాచెస్ అన్నీ, ఇంకా షాపింగ్ మాల్స్లో ఉంటాయి కదా, సో అంతే అనమాట. 3rd floor వచ్చేసి ఫుడ్ అండ్ 4th floor వచ్చేసి పిల్లల గేమ్స్, అంతే. 5th floor కూడా అట్లనే కొంచెం అట్లా ఉందిలేండి, 4 or 5 గుర్తులేదు ఏమనుకోకండి. అండ్ ఈ చాక్లెట్స్ అయితే ఎక్కడికక్కడ స్టాల్స్ పెట్టేసారండి. అసలు ఇక్కడ కింద వచ్చేసి ఫుడ్ ఏరియా మొత్తము, ఒక సైడ్ వచ్చేసి బుక్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఎన్ని బుక్స్ ఉన్నాయో, తెలుగు అయితే చాలా తక్కువ ఉన్నాయండి, ఇంగ్లీష్ బుక్సే కొంచెం ఎక్కువ ఉన్నాయి. క్రికెట్ వస్తుంది, చాలామంది జెంట్స్ క్రికెట్ చూస్తున్నారు, పిల్లలు లేడీస్ మాత్రం ఫుల్ తిరిగేస్తున్నారు అనమాట. ఈ కొంచెం బుక్స్ ఎంత బాగున్నాయో. నా దగ్గర ఉంది సీక్రెట్ బుక్, అదే చూస్తున్నాను, ఇది కూడా ఇక్కడ ఉందా అనేసి. బాగుంది, రేట్ కూడా రీజనబుల్గా ఉందండి, ఆఫర్స్ చాలా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి సంబంధించినవి, పెద్దోళ్ళవి అట్లా ఉన్నాయి అన్నమాట. ఈ బుక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ బిల్ కౌంటర్ దగ్గర పెద్ద క్యూ ఉంది, తీసుకొని మళ్ళీ పెట్టేసి వచ్చేసాను. మళ్ళీ అంతసేపు వెయిట్ చేయడం ఎందుకులే అనేసి. ఇంకా ఒకసారి మొత్తం వచ్చాం కదా, మళ్ళీ ఎప్పటికి వస్తామో తెలియదు, ఇక్కడికి రావడానికి 1 year పట్టింది అనేసి, ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసి చూసేద్దామని ఇంకా పైకి వెళ్ళిపోయాము. దారిలో ఫుడ్ ఏరియా కూడా కనిపించింది. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ గేమ్స్ అన్నమాట మొత్తము. ఇక్కడ కనుక పిల్లల్ని తీసుకొని వస్తే అస్సలు వెళ్ళరు. ఇక్కడ ఏంటంటే అన్ని మాల్స్లో ఉన్నట్టు కార్డ్ సిస్టమ్ అనమాట. ఒక 2000 ఆర్ 3000 బ్యాలెన్స్ వేస్తే ఏటీఎంలో స్వైప్ చేసినట్టు, ఏ గేమ్ ఆడాలనుకుంటే ఆ గేమ్ దగ్గరికి వెళ్ళి మనం స్వైప్ చేసేయడమే. 15 to 20 minutes, ఆ 15 minutes కూడా ఉండాలండి, ఒక్కొక్క గేమ్ 10 minutes అలా ఉంటుంది, మనీ కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏమో నాకేమంత వర్త్ అనిపించలేదు. ఫుల్గా తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అసలు వెళ్ళాం కదా, మళ్ళీ ఇంకేం వెళ్తాంలే అన్ని కవర్ చేసేసాం అనమాట. అండ్ వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాము కదా, చేయి దురద పెడతా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లాండ్రీ బాస్కెట్, బాగుంది, ఎప్పటి నుంచో చూస్తున్నాను తీసుకోవాలని. సరే బాగుంది కదా, ఇది ఒకటి తీసేసుకున్నాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి, మష్రూమ్ ఒకటి తీసుకున్నాను. చపాతీలోకి కర్రీ బాగుంటుంది, నేను చేసినప్పుడు చూపిస్తానండి. అండ్ పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఆలూ చిప్స్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాగా ఇష్టంగా తింటారు, సో అదొక ప్యాకెట్ తీసేసుకున్నాను. ఎక్స్పైరీ డేట్ కూడా చాలా టైం ఉంది కదా, నాకు కూడా ఇష్టం లేండి, పిల్లల్ని అడ్డం పెట్టుకొని నేను కూడా తినేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ సాల్ట్, నెయ్యి, ఈ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఏమన్నా ఆర్గనైజర్ లాగా చూద్దామా ఏదన్నా అట్లా అనుకున్నా, బట్ ఇది రౌండ్ తిరుగుతుంది కదా, అలా బాగుంటుందని అది తీసేసుకున్నాను అనమాట. అండ్ మేము టెర్రస్ మీదకి వచ్చేసాము. పిల్లలు ఫోను టీవీ కొంచెం తగ్గించాలి అంటే కంపల్సరీ పిల్లలతో పేరెంట్స్ టైం స్పెండ్ చేయాలండి.
కొంచెం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొంచెం ఫోన్ తగ్గిస్తుంటారు. సో నేను డేలో 2-3 అవర్స్ పిల్లలతోనే ఉంటాను, ఈ హాలిడేస్ వరకే ఉంటారు. సో నేను మిస్ కాదలుచుకోలేదు అనమాట. అండ్ అక్కడ విమానం వచ్చింది, అది చూపిస్తున్నాను, వీడియోలో సరిగ్గా కనిపించలేదు. ఇప్పటికీ అంతమంది చూస్తారు మీరు విమానం వచ్చిందంటే పైకి, నేను ఇప్పటికీ చూస్తూనే ఉంటానండి. ఓకే అండి, మరి నేను కాసేపు పిల్లల్ని ఆడిపించేసి కిందకి తీసుకెళ్ళిపోతాను. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.